నా ఉద్దేశంలో 78 ఏళ్ళ స్వాతంత్ర్యం వచ్చేవారు కూడా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. అదే నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఉన్నాడు, అతనే ఒక ఓబీసీ, కానీ ఆయన ఓబీసీలకు ఇంతవరకు ఏ సాయం చేయలే. ఒక్కసారి కాదు 3 సార్లు మేము ఎంపీలకు కలిసినా ఆయన కులగన దర్పలే. మా జనాభా ప్రాతిపదికంగా ఒక సెపరేట్ మినిస్ట్రీ కూడా పెట్టలే. అలాంటి సమయంలో రాహుల్ గాంధీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. యావల భారతదేశంలో ఎక్కడ కూడా ఇదే చర్చ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని అందరూ ఆలోచన చేసే సమయంలో ఇవాళ అదే కోణలో ఇవాళ తెలంగాణ ప్రాంతంలో 6 డిక్లరేషనే గాని రాహుల్ గాంధీ క్యాస్ట్ వైజ్ సెన్ససే గాని ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం రావడం, అదే కోణలో ఇవాళ ఎవరైతే ముందరు మిత్రులు ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారు కోర్టుకు వెళ్లారు, ఏమన్నారంటే ఈ బీసీ కమిషన్ చేయలేదు, దీనికి డెడికేటెడ్ కమిషన్ వేయాలని చూడడం, కోర్టు డైరెక్షన్ వచ్చింది కాబట్టి చాలా మంది మనం గోవాలి కౌంటర్ వేయాలన్నా రేవంత్ రెడ్డి మాత్రం మంచి ఆలోచన చేశాడు, నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన డెడికేటెడ్ కమిషన్ వేయాలనే నిర్ణయానికి వచ్చిండు, వచ్చి ఊరుకోలే ఇమ్మీడియట్ గా ఈ సాయంత్రం లోపల డెడికేటెడ్ కమిషన్ వేయాలి, ఒక చైర్మన్ ముగ్గురు మెంబర్లను అనడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీసీ కమిషన్ సరిగ్గా దీనికే కొందరు బీఆర్ఎస్ మిత్రులు బీజేపీ మిత్రులు ఏదేదో మాట్లాడుతున్న వాళ్ళకు తావు లేకుండా చేశాడు. దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ కృత నిశ్చయంతో ఉన్నాడు క్యాస్ట్ వైసెస్ చెయ్యాలి, 90% ఉన్న జనానికి న్యాయం జరగాలి, 10% ఉన్న వాళ్ళే ఇప్పటి వరకు న్యాయం చేస్తూ వాళ్ళకే లాభం అవుతుందని ఆలోచన చేశాడు కాబట్టి ఈ కులగన తప్పనిసరిగా 6వ తేదీ నుంచి జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త ముందడుగేసి ఎన్నికల్లో ఏదైతే టికెట్ దొరికితే ఏ విధంగా గల్లీ గల్లీలు తిరుగుతారో అదే విధంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదల్ అందరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఆ కులగన జరిగేటట్టు వచ్చినప్పుడు ఏదైతే టీచర్లు వస్తారో ఎవరు ఇస్తారు చీఫ్ సెక్రటరీ గారు ఏదైతే కమిటీ ఏదైతే పంపిస్తుందో టీచర్ల గవర్నమెంట్ అఫీషియల్స్ ను పంపిస్తారు కాబట్టి మనం సరి అయిన మన కులం ఏంది, మనకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ క్యాస్ట్ వడ్డరనా లేకుంటే కమ్మరనా లేకుంటే ఎరకల అన్ని జాతుల వారు అట్టడుగునుండే పేదవాడు కూడా దీన్ని ఉపయోగించుకుంటే తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు దేశంలో పార్లమెంట్ లో ఆయన కొద్దిగా తుడిలో తప్పిపోయింది, 240 ఇండియా కూటమికి వచ్చినా ఇంకొక 25-30 సీట్లు వస్తే ఆయన ప్రధానమంత్రి అయ్యేవాడు.